తుని ఎంపీడీఓగా ఎం శ్రీనివాస్ ద్వారా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా ప్రభుత్వ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. నా పేరు సుండం శ్రీనివాస్ ద్వారా తుని మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా జూలై 6వ తేదీ సాయంత్రం బాధ్యతలు స్వీకరించడమైనది. తుని మండల ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి, ఇటీవల ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నటువంటి కరోనా అలియాస్ కోవిడ్-19 చాలా ప్రమాదకరంగా ఉన్నది. దీనివలన అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించండి, వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించండి, ప్రాథమిక స్థాయిలో దీనిని నివారణ చేయడానికి అందరూ కూడాను సహకరించి తన ఆరోగ్యం కాపాడుకుంటూ ఇతరుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతున్నాను. అదేవిధంగా ప్రాథమిక వికాసస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా తీసుకొని, మీరు మీ కుటుంబ సభ్యులు యోగక్షేమాలతోటి సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. కరోనా వచ్చినటువంటి వ్యక్తులను మనము మన తోబుట్టువులుగానే చూస్తూ వారికి వారి మనసులో మనోధైర్యాన్ని నింపి వాళ్ళని ఈ యొక్క సమాజము పట్ల మంచి భావం కలిగేటట్టు కింద ప్రతి ఒక్కరు కూడా చూడండి.